రెడ్డి గారి కూతురుగా నేను నిన్ను ప్రేమించలేదని, నేను చూడడానికి ముందే నీ ఆలోచనలే నీ భావాలే నేను ప్రేమించాను. నువ్వు చాలా మంచిదనే ధరణి, అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి, ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసేవాడు ధరణి. కుదరేది కాదేంటో, అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు. నేను నెలంతటికి తాకితే 300 అవుతుంది ధరణి. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవే, ఏంటా ప్లేస్ అది? స్టార్ బక్స్. కప్పుకు 300 ఏంటారండి, పిచ్చే ఎర్రా. ఈ చుట్టూ మా వీధిలోకి వచ్చేసి 50, నువ్వు తీసుకెళ్ళిన కుక్కుల్లో 1000, అప్పుడు ప్రైసెస్లోనే అనుకున్నాను, ఇప్పుడు పర్సన్స్లో కూడా తేడా కనిపిస్తుంది. రవి, నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది కారణాలు నీకుంటే దారిని, నేను చదువుకున్నాను, బీటెక్ చేశాను, తెలిసాక నాకు దగ్గర అయ్యావు, నేనే నోటీస్ చేయలేదు. కరెక్ట్, ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకుని సంబరపడిపోయానే. స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను. ఈ షర్ట్ గురించి నీట్గా టక్ చేసుకుంటామంటే నిజంగా ప్రేమ అనుకున్నాను దారిని. ఈ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసావా? వాట్ నాన్సెన్స్ రవి, నీకేమైనా పిచ్చా? ధరణి, ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు. నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు, కానీ తప్పు మాత్రం కాదు. అయినా నీ రేంజే వేరు ధరణి, ఒకసారి నువ్వు నుంచి చోటు చూడు, నీ బ్యాక్గ్రౌండ్ చూడు, ఎంత బ్రైట్గా ఎంత బాగుందో. అవనకల అంతా చీకటి. ఆ వెళ్తున్న వదిలేసి చీకట్లోకి రావచ్చు ధరణి. రవి, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? అర్థమవుతుంది ధరణి, నేను కట్టుకున్న తాజ్మహల్కి నేనే షాజహాన్ అనుకున్నాను. కూలీనేనా? కూర్చో. ఇంటికి వెళ్ళి చదువుదాం మేఘా, అమ్మ ఇప్పటికే 3 times కాల్ చేసింది. చదివాకే వెళ్దాం. పేపర్లో వచ్చేటోళ్ళకే కాదు భయ్, పేపర్ వేసేటోళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారు. రే, ఫ్యాన్ కాదు ఏసీ కాదు, ఎవడో అప్పు అంట, ఓ మొత్తుకుంటున్నాడు, ఎంతమంటావా? వద్దురా స్వామి, అప్పు అంటే ఎవడో కాదు, అప్పులోడు, నువ్వు ఎత్తితే నేనైపోతా. ఇందిరా అట్లును? ఏం లేదురా. లేదురా, ఏదో ఉంది. 4 రోజుల నుంచి ఒకరికి వెళ్ళిన పేపర్ ఇంకొకరికి వేస్తున్నానంట, మనోడి మీద కంప్లైంట్ వచ్చిందని పేపర్ అంటే దగ్గర మాట్లాడుకుంటారు. పేపర్ మారితే ముందురా, న్యూస్ మారదు కదా, దానికే కంప్లైంట్ ఇచ్చారా? నువ్వు ముయ్యబే, నేను మాట్లాడుతుంది వాళ్ళ గురించి కాదు, మనోడి గురించి. 3 బాలేదు వదిలేండి. 3 ఏముందిరా, సాయంత్రం 4 పెగ్గులు వచ్చే సెట్ అవుతుంది. మందు తాగితే కాదు, మాట్లాడితే క్లారిటీ వస్తుందని పూర్ణాన్ని కలవడానికి వెళ్ళాను. ఏంటి, బిల్ కోసం వచ్చావా? తెస్తానుండు. పూర్ణ గారు, ధరణికి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు, మీరు ఒకసారి.
నేనైతే నీ నెంబర్ బ్లాక్ చేసేదాన్ని. తప్పు చేశానండి. ఆ విషయం దాన్ని ఏడిపిస్తే గానీ నీకు అర్థం కాలేదా? నీతో ఒక్కరోజు ప్రయాణంలోనే నువ్వేంటో తెలుసుకుంది, కానీ ఇన్ని రోజుల ప్రయాణంలో తనేంటో తెలుసుకోలేకపోయావు. సారీ అండి, వెరీ సారీ. జరిగింది ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను తప్ప తన ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోలేకపోయాను. తర్వాత ఆలోచిస్తే ఇంతనే నేను పుస్తకాలు నేర్చుకుంది, అక్షరాలు అర్థం చేసుకుంది అనిపించింది. రవి, తనప్పుడైనా నీ గౌరవం పెంచేదే కానీ తగ్గించేది మాత్రం కాదు. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో పుస్తకాల్లో కాదు, బయటికి వచ్చి చూడు. మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుని తిరుగుతున్నారు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ధరణి లాంటి అమ్మాయి ధరణి మొత్తం వెతికినా దొరకదు. నేను తనని అర్జెంటుగా కలవాలండి. తన ఇంట్లో లేదు, ఫ్రెండ్ పెళ్ళికి ఆలిపేలింది. ఈరోజు అటు ఇటు తెలుసుకుంటా. ఏమ్రా సర్పం, ఏం కావాలి? నీ కాళ్ళకి చెప్పులేం లేవు కదా. అరే ఏం లేవురా బాయ్, గిరాక్ టైం, ఏం కావాలో జల్దీ చెప్పు. ఓసిన ఎడ్డనిత, నువ్వు బత్తాయి తొక్కలేసినా మాడికాయ పిక్కలేసినా నేను సక్కంగా ఒక్కటే మాట చెప్పాడా, ఐ లవ్ యూ. నువ్వు అంటే పెళ్లి చేసుకుందాం. నాగ చైతన్య సమంత తర్వాత మనసంటే ట్రెండింగ్ అవుతుంది. ఏమంటావు? ఏమో ఎందుమీ మొడుచుంది? నేను బి సీదా చెప్తున్నాను రబై, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నాది కూడా సేమ్ ఫీలింగ్ మ్యామ్. పెళ్ళా తొక్క, మనం ట్రెండ్ని ఫాలో అవద్దు, సెట్ చేద్దాం. పాత బస్తీలో రూమ్ తీసుకొని రాత్రి పగళ్ళు అదే పనిగా రెచ్చిపోయి విచ్చల విడిగా సహజీవనం చేద్దాం. అలసిపోయినా ఆగిపోవద్దు. కావాలంటే 6 నెలల తర్వాత ఎప్పుడన్నా బోర్ కొట్టేప్పుడు బ్రేకప్ చెప్పుకొని 7 కొంపకాలు వెళ్ళిపోదాం. ఏమంటావు మ్యా? నాకు పెళ్ళొద్దంది నీతోరా గోప్లే. మళ్ళీ గిస్వంటి నక్రాలు చేసినవో, తుక్కడాలు తుక్కడాలు చేసి పొయ్యిలో పెడతా. ఫోన్ పికప్ చేయట్లేదమ్మా. ఇంకొకసారి ట్రై చేయవే. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అంతే రాత్రి దాకా మీ నాన్న ఎప్పుడు బయట ఉండరు. నువ్వు టెన్షన్ పడకమ్మా. ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నావు? ఒక ఫోన్ చేసి చెప్పచ్చు కదయ్యా. ఏమైంది నాన్న? ఏంటన్నా అలా ఉన్నారు, ఏమైంది? సాంబశివరావు అంకుల్ ఉన్నారు కదా. ఏమైంది అన్నయ్యకి? మొన్నే కదా పెళ్లి కాడొచ్చి వెళ్ళారు. సాంబశివరావుకి ఏం కాలేదే, వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా, తను సూసైడ్ చేసుకుని చనిపోయింది. వారంలో పెళ్లి పెట్టుకుని తను సూసైడ్ చేసుకోవడం ఏంటినా? పొద్దున ఆఫీసులో కూడా, వారం రోజుల్లో నా బిడ్డ లండన్ పోతుంది, ఈసారి సమ్మర్ హాలిడేస్కి నేను కూడా వెళ్తానన్నాడమ్మా. కానీ సాయంత్రానికల్లా అంతా అయిపోయింది. అంత పని ఎలా చేస్తుంది అయ్యా పిచ్చి పిల్ల? ప్రేమ ఎవరినో ఇష్టపడిందంట, ఇంట్లో చెప్పడానికి భయపడింది, ఇంతలో పెళ్లి దగ్గర పడింది అంతే. అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారేంటి బేట? ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పే మీరు ఈ విషయం చెప్పలేరా? చెప్తే తిడతారు లేదా కొడతారు, కానీ చెప్పుకోరు కదమ్మా. చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకుంటారు కదమ్మా.
నేనైతే ఒప్పుకోండి నాన్న. ఏం మాట్లాడుతున్నావే? అవునమ్మా, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఎవరే? మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్. పేపర్ బాయ్? అనుకున్నా, వాడి ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ముందుగానే అనుకున్నా. ఏం ఆలోచిస్తున్నారు నాన్న? చెప్పే ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్కి ఉండదనుకొని ఉంటుంది నాన్న. గీత, అర్ధరాత్రి 2 అయింది. ఈ రూమ్లో మీరు, ఆ రూమ్లో నేను. సాంబశివరావు అంకుల్ ఇంటికి మన ఇంటికి తేడా ఉంది నాన్న. కాకపోతే అక్కడ అమ్మాయి లేదు, ఇక్కడ నేనున్నాను అంతే. పోయి పోయి పేపర్ బాయ్ అంటే, చిన్నప్పుడు మనం దసరాకి కత్వాలు వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు. కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా? మన పక్కన ఎంత ఉందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న, మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్. ఒక అమ్మాయికి ఫాదర్ ముందుండాలి, బ్రదర్ వెనకుండాలి, భర్త పక్కనుండాలి అని అంటారు కదా నాన్న. పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు, ఇంటిని చూసుకుంటున్నాడు, బాధ్యతలు తెలిసినవాడు నాన్న. భవిష్యత్తు బాగుంటుంది. సరే బేటా, మంచి రోజు చూసుకొని ఓసారి వాళ్ళని మన ఇంటికి రమ్మందాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకెందుకు భయం అయితే? ఏం పర్లేదే రా. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? నమస్తే సార్, బాగున్నామండి. బాబు, ఆటో అయినా పంపించరా? ఆయన మా ఫాదర్ సార్. ఎంతలే, కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్యి ఆటో డ్రైవర్ కాక ఇంకేమవుతాడు? ఐఎమ్ సారీ. ఏమనుకోవద్దండి, ప్లీజ్ ప్లీజ్ రండి, ప్లీజ్ కూర్చోండి అంకుల్, కూర్చోండి కూర్చోండి అమ్మా. అదేంది పైన కూర్చోండి, ఏమైనా ఇబ్బంది పడుతున్నారా?